కాంపిటేటివ్ పరీక్షలకి దినపత్రికలు చదవటం ఎలా ఇదండి ఈరోజు నేను తీసుకుంటున్న టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్ చాలామందికి దినపత్రిక చదవమన్నారు కదా అని చెప్పి దాన్ని ముందేసుకుని పోటల పూటలు పోటల పూటలు టైం తినేస్తుంటారు చాలా పొరపాటు మనకి సిలబస్ని దృష్టిలో పెట్టుకోవాలి సిలబస్లో ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ పరంగా దినపత్రికల్లో ఏమి దొరకదు మీకు ఎప్పుడన్నా కొత్త అవశేషాలు బయటపడ్డాయనో అలాంటి ఒకటి రెండు సన్నివేశాలు లేదంటే ఏదైనా పుస్తకాలు విడుదలయ్యాయనో అని తప్పితే పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి ఇండియన్ హిస్టరీని పక్కన పెట్టేసేయండి రెండవది జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించినంతవరకు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడే దాని మీద ఎక్కువ ప్రస్తావన దినపత్రికలో దొరుకుతుంది కానీ లేదా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో దినపత్రికలు దొరుకుతాయి కానీ దినపత్రికల సమాచారం దొరుకుతుంది కానీ ఇతరత్ర ఉపయోగం లేదు దానికి కూడా లేదు అంటే నేను మీకు తగ్గించటం ఎలాగో చెప్తున్నాను పర్టికులర్గా దినపత్రిక పాలిటీ విషయాల్లో బాగా ఉపయోగపడతాయి డైనమిక్ సబ్జెక్ట్ పాలిటీ ఎప్పటికప్పుడు కేంద్రం రాష్ట్రం వివిధ వ్యవస్థలు రాజ్యాంగబద్ధ పాలన ఎలా ఉంది పార్లమెంటరీ సెషన్స్ ఏంటి అసెంబ్లీ సెషన్స్ ఏంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా దినపత్రికలు చదువుతుంటే రేపు మీ అసలు పుస్తకం చదువుతున్నప్పుడు ఒక సినిమా లాగా కళ్ళ ముందుకు వదులుతూ ఉంటాం దట్ ఈజ్ వన్ వెర్ష అలాగే ఎకానమీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయి అంతర్జాతీయ ఆర్థిక సమాజం ప్రభావం ఏంటి ఉదాహరణ నిన్న పేపర్లో చూశాను క్రూడాయిల్ ధర ఒక క్రూడాయిల్ ధర సుమారుగా వంద డాలర్లకి పెరిగిందనో ఏదో సంథింగ్ న్యూస్ వచ్చింది ఇక్కడ డాలర్లు దాని విలువను మనం పట్టించుకోకుండా ఏకంగా దాని ఇంపాక్ట్ ఏంటి ఇప్పటికే మన రాష్ట్ర దేశంలో చమురు ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలన దాదాపు ఒక ముప్పై రూపాయలు పన్నుల రూపేనా ప్రజలు చెల్లిస్తున్నారు ఇంకా ధరలు పెరుగుతున్నాయి అనుకోండి దాని పర్యావసానం ఏంటి మన దగ్గర సహజ ఉత్పత్తులు ఎలా ఉన్నాయి మరి ఎంతసేపు ఈ చమురు మీద ఆధారపట్టమైనా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏమైనా ఏర్పరచుకుంటామా అలాంటి ఒకటి రెండు సన్నివేశాలు వస్తాయి అలాగే ముఖ్యంగా పేపర్లలో అభివృద్ధి కార్యక్రమాల వివరణ ఎక్కువ ఉంటుంది అవి చదవాలి ఎందుకంటే అటు కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాల లోపాలు ఏంటి ఎందుకంటే ఏదో ఒక వ్యాసంలో కూడా మీరు రాయాల్సి వస్తుంది ఇదంతా కూడా అలాగే అప్పుడప్పుడు జనరల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ దొరుకుతూ ఉంటాయి మీరు గమనించాల్సినటువంటి విషయం నేను నిన్న పేపర్లో చూశాను హెచ్ఐవికి అతి త్వరలో టీకా అసలు హెచ్ఐవి అంటే ఏంటి టీకా అంటే ఏంటి అంటే వ్యాక్సిన్ దాని తయారీ ఏం జరుగుతుంది మామూలు ట్యాబ్లెట్కి వ్యాక్సిన్కి తేడా ఏంటి ఇలాంటి ప్రాసెస్ బేస్డ్గా ఆలోచించటం మొదలెట్టాలి అదృష్టవశాత్తి వాళ్ళ అనేక దినపత్రికలు గతంలో మాదిరిగా చందమామ కథలకు కాకుండా ఇలాంటి వాస్తవ విషయాలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి వాటిని మనం అవగతం చేసుకోవాలి సో పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు విషయాలు ఎక్కడున్నాయా అని పేపర్ మొత్తం లైన్ టు లైన్ చదవకుండా ఎక్కడున్నాయో టప ట చూసుకుంటే వెళ్ళిపోవచ్చు ఏదైనా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా ఉంటే చివరి నెల రోజుల్లో మనం చదువుకోవచ్చు ఇప్పుడు ఇక్కడేం అండర్లైన్ చేయాలి ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ కాంప్రహెన్సివ్ పాయింట్స్ అదవుతుందండి సో ఇవాళ పేపర్ని మీరు చూస్తే తలెత్తబోతున్న ఇంధన కొరత అన్నాడు చాలా పెద్ద సమస్య అసలు ఇంధన కొరత ఏంటి ఎందుకు దానివల్ల ఇంపాక్ట్ ఏంటి కాసేపు చదవండి దాన్ని మీరు తొలి దశలో చదవటానికి ఎక్కువ టైం పట్టిద్ది కాని ఒక నాలుగు నెలల ప్రయాణం జరిగిన తర్వాత మొదటి రోజు నుంచి మీరు చదివినవన్నీ కూడా మీకు పెట్టుబడిలాగా తక్కువ టైం ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే ఒక దినపత్రిక ఇరవై నిమిషాల నుంచి టైం పట్టదు ఎందుకు నాకు కావాల్సింది అప్డేట్ ఒక ప ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళుగా చిన్నప్పటి నుంచి ప్రజాశక్తితో ప్రయాణం అయింది అప్పట్లో దినపత్రిక విషయాలు అందరూ ప్రజాశక్తి అని వచ్చాయి మా ఇంటికి అప్పటి నుంచి రోజు పేపర్ చదువుతూనే ఉండేవాడిని దానివల్ల ఇంటర్నేషనల్ అఫైర్స్ నేషనల్ అఫేర్స్ ఎకానమీ పాలిటీ మీరు బేసిక్ బ్యాక్గ్రౌండ్ బీటెక్ అయినా కానీ ఈజీగా చదువుతారు ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి కాబట్టి మీరు దినపత్రికలు చదవటము అనేది చాలా చాలా ఒక ఇంపార్టెంట్ స్టెప్ రేపు ఉద్యోగులు అయ్యాక మీరు పనిచేసేది ఈ సమాజంలో ఆ సమాజంలో ఉన్న వివిధ విషయాలు రిఫ్లెక్ట్ చేసేవి దినపత్రికలు వాటిని అర్థం చేసుకుంటే బట్టి పట్టాల్సినటువంటి పరిస్థితి పోతుంది ఉత్తేజంతో కొత్తదనంతో ధనంతో వినూత్నతో ఆలోచనలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి మీలో ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ వస్తుంటుంది మైండ్కి ఎప్పటికప్పుడు ఫ్రెష్ నాలెడ్జ్ వస్తుంటుంది మైండ్కి సరే దినపత్రికల్లో ఇప్పుడు మనకి చాలా పెద్ద సమస్య ఏంటంటే బయాసుడుగా రాస్తున్నారు నిజమే నేను కూడా ఒప్పుకుంటాను ఆ విషయాన్ని అంటే న్యూట్రల్ ఇష్యూల మీద తప్ప మిగతా వాటిలో పొలిటికల్ కానీ ఇతరత్ర బయాసుడుగా ఉంటున్నాయి అందుకని ఏం చేయాలంటే ఒక్క దినపత్రిక మీదే ఆధారపడద్దు ఒకటి రెండు తొలి దశలో ఒక పత్రిక మీద స్టాండర్డ్ పత్రిక మీద ఆధారపడండి మలి దశలో ఒకటి రెండు దినపత్రికలని పెంచండి ఎందుకంటే మీరు గ్రూప్ వన్ లాంటిదో సివిల్స్ రానిదో వ్యాసం రాయాల్సి వచ్చినప్పుడు పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా రాయాలి అందుకని ఆ నెగిటివ్ని కూడా రిఫ్లెక్ట్ చేయగలిగిన పత్రికలు కావాలి మనకి అప్పుడే మీరు సంపూర్ణంగా ఆన్సర్ రాయగలుగుతారు పార్టీ ఏదన్నా కానివ్వండి అభిమానం ఏదన్నా కానివ్వండి కాబట్టి గుడ్డిగా ఒక దినపత్రిక మీద ఆధారపడటం అంత సబబు కాదు ఒకే విషయాన్ని రెండు మూడు దినపత్రికలు ఎట్లా రాశాయని చదవటం కూడా తెలివైన నిన్న దానివల్ల ఎనాలిసిస్ పెరుగుతుంది అదే ఎనాలిసిస్ కావాలన్నాను అప్లికేషన్ కావాలన్నా దినపత్రికల్లో ఇది మీరు ఎప్పుడో రెండేళ్ల క్రితం తీసుకున్న కోచింగ్ సెంటర్ల వల్ల ప్రయోజనం ఉండదు లేదా పదేళ్ల క్రితం పబ్లిష్ అయిన పుస్తకాల వల్ల పబ్లిష్ ఉండదు ఎప్పటికప్పుడు ప్రశ్నస్ ఉండాలి కాంపిటేటివ్ యాస్పరెంట్ కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఇదే పోటీ తత్వాన్ని పెంచుకోవాలి దాంట్లో ఫ్రెష్నెస్ ఇన్నోటివ్నెస్ అన్నీ సమకూరుతూ ఉండాలి ఇట్స్ డే టు డే బర్నింగ్ సెకండ్ టు సెకండ్ బర్నింగ్ ఎస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు తెలిసినంతవరకు పర్టిక్యులర్లీ ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న మార్పులను బట్టి దినపత్రికల్ని పటిష్టంగా చదివిన వ్యక్తి ఒక నలభై శాతం మార్కుల్ని ఈజీగా సాధించేయగలడు దానికి కావలసినటువంటి స్టఫ్ ఆ క్యాండిడేట్లో ఏర్పడుతుంది అనేది నా ఒపీనియన్ కాబట్టి దినపత్రికల మీద ప్రత్యేక దృష్టి పెట్టండి దాంతోపాటు ఆంధ్ర విద్యార్థులైతే ఆంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ తెలంగాణ విద్యార్థులైతే తెలంగాణ అనే మ్యాగ్జైన్ ఇప్పటి నుంచి చదవండి ప్రైవేటు మ్యాగజైన్స్ చాలా ఉంటాయి వాటిలో తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి బట్ మనకు కావాల్సింది గవర్నమెంట్ పర్సెప్షన్ కావాలి చాలామంది నా క్లాసులు లేదా ఇట్లాంటి గైడెన్స్ ఇస్తే నేను అధికార పార్టీకి ఏదో మద్దతు పలుకుతున్నట్టు ఉంటుంది మీరు రేపు ప్రభుత్వంలో చేరాల్సిన వ్యక్తులు తీవ్రవాదుల్లాగాను లేదా ప్రతిపక్షాల మాదిరిగాను విప్లవవాదులు కాదు కాదు కావాల్సింది మీ భావజాలం ప్రభుత్వపు వ్యవస్థని విధానాలని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళగలిగిన చోదక శక్తులుగా మారే అవకాశం ఇవ్వాలి అందుకే నేను చెప్తుంది మీలో ఆ యాప్టిట్యూడ్ డెవలప్ చేయండి తప్పదు మీరేమైనా విప్లవ సంఘాలు జేర ధరిస్తే దీన్ని నెగిటివ్ యాప్టిట్యూడ్ డెవలప్ చేసుకోండి కాబట్టి న్యూస్ ఐటమ్ చదివేటప్పుడు కానీ ప్రభుత్వం యొక్క పర్సెప్షన్ ఏంటి ఉదాహరణకి వాళ్ళు నేను ఆంధ్రప్రదేశ్ స్కీమ్ ఒకటి తెలంగాణ స్కీమ్ ఒకటి మీతో కోట్ చేస్తే ఇవాళ దినపత్రికలో చదివాను ఆంధ్రప్రదేశ్లో పశువులకి భీమా అన్నారు నాకు నిజంగా చిన్ననాటి సంఘటనలు గుర్తొచ్చాయి నేను తాతయ్య వాళ్ళ ఊర్లో పెరిగినప్పుడు అక్కడ ఇళ్లల్లో ప్రతి ఇంట్లో ఒక పశువు లేదా రెండు పశువులు ఉండేవి పర్యావసనంగా దాని ద్వారా వచ్చే మిల్క్ ద్వారా అప్పులు చేయకుండా కుటుంబాలు కుటుంబాలు నడిచిపోయేవి కానీ నాకు సంఘటన బాగా గుర్తుంది ఒక మహిళ ఉండేది ఆమెకు ఆ పశువే ఆధారము అది ఎలాగో కనపడకుండా పోయింది ఊబిలో పడిపోయిందా లేదా అప్పట్లో ఏవో అనుకున్నారు కానీ కనపడకుండా పోయింది దాంతో ఆమె ఆ విషయాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఎందుకంటే నా ఆమె కొడుకులు లేరు కూతుళ్ళేరు ఒంటరి జీవి అదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆ పశు భీమా లాంటి పథకం కనుక ఆ రోజు ఉండి ఉంటే ఆమెకు ఒక భరోసాగా ఇచ్చి అమ్మ నీ పశువు పోయినా పర్వాలేదు నీకు ఇదిగో ప్రభుత్వం ఆదరణగా నిలబడింది అంటే ఆ జీవి నిలబడి ఉండేది అందువల్ల ఇవాళ రోగాల వలనో ప్రమాదాల వలన అనేక సందర్భాల్లో జీవనాధారమైన పశువును కోల్పోతున్నారు అద్భుతమైనటువంటి ఆలోచన అలా మనం ఆలోచించాలి అదే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు చాలా ఇంప్రెసివ్ స్కీమ్ అండి తెలంగాణ ప్రభుత్వం మన మధ్యకాలంలో ఒంటరి స్త్రీలకి వెయ్యి రూపాయల బీమాను ప్రకటించింది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన మనము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి డీబీటీ అని చెప్పి డైరెక్ట్ నగదిద్దామని ఏముందో ఇదే జరుగుతుంది వాళ్ళు ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం హిజ్రాలకు కూడా అదే మద్దతు ఇచ్చింది పదిహేను వందల రూపాయలు ఇవ్వటం మొదలై ఐ థింక్ పదిహేను వందలు ఒకసారి చెక్ చేసుకోండి వెయ్యే పదిహేను వందలు అని సో ఈ నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఒక సగటు విద్యార్థి ఏం చదువుతాడు వంటరిస్థీకిస్తున్న బా బా బీమా ఎంత బట్ మీరేం చదవాలి ఎందుకు ఇవ్వాలి దానివల్ల సమాజం మీద ప్రభావం ఏంటి ఇది ఆలోచించాలి కాంపిటేటివ్ యాస్పరెంట్ నువ్వు తహసీల్దార్ అయినో కలెక్టర్ అయినో డిప్యూటీ కలెక్టర్ అయినా మరొక వ్యక్తి అయినా సమాజాన్ని సహానుభూతితో వ్యవహార పరిశీలించాలి అదే సమస్య నాకు వస్తే అని ఆలోచించు దాంట్లో ఎంత గొప్పదనం ఉందో అర్థమైపోద్ది ఇట్ ఓకే అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు తొలకరి వర్షం పడుతుందంటే రైతు తన పెట్టుబడుల కోసం అధిక వడ్డీలు చెల్లిస్తున్నారు ఇవాళ సూక్ష్మ ఆర్థిక సంస్థలు విఫలమైనాయి మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా అంత అంతే పనిచేస్తున్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి రుణ వ్యవస్థ గ్రామీణ రుణ వ్యవస్థ బలహీనంగా ఉంది ఒకటే ఒక సింగిల్ లైన్ నాకు ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు ముందు నాలుగు వేల రూపాయలు రబీ సీజన్కు ముందు మరో నాలుగు వేల రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం ఇస్తుందంటే నిజంగా ఎంత వండర్ఫుల్ విషయం దానివల్ల అధిక వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఉండదు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఇలా గవర్నమెంట్ ఓరియంటేషన్లో చదవండి ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు ఎటువంటి హామీలు లేని రుణం దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ స్టెప్ అందుకే ఈరోజు ఫేస్బుక్లో పెట్టి ఈ మూడు నిజంగా జరిగితే భారతదేశంలో వ్యవసాయం పురోగతిలో ఉంటుంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోరని ఈ కాన్సెప్ట్ ఒక చిన్న మూడు పాయింట్లే కదా నేను మాట్లాడింది మీరు బిట్లుగా చదివితే మూడు ఉపయోగం లేదు ఇంత కాన్సెప్ట్లుగా చదివితే వీళ్ళ వల్ల జీడిపి పెరుగుతుంది ఉపాధి కల్పన పెరుగుతుంది ఆత్మహత్యలు తగ్గుతాయి జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇట్లా మల్టీ వేలో థింక్ చేయండి మీకు కావాల్సింది వచ్చింది ఎగ్జామ్ కావాల్సింది లభిస్తుంది అలాగే స్పోర్ట్స్ లాంటివి చదవబాకండి ఇప్పుడు నా నేనైతే ఒప్పుకోను మనం నెల రోజుల ముందు ఒకసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుంది ఇది జాగ్రత్తలు కాబట్టి ఈ విధంగా దినపత్రికలు చదవటం అనేది ఒక మేజర్ టాస్క్ దాన్ని సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సూపర్ సక్సెస్ థ్యాంక్ యూ